1990s బ్యాక్డ్రాప్ లో జరిగే స్టోరీ ఇది. గులాబీ గ్యాంగ్ లో టిప్పు మెకానిక్, టిప్పు ఫాదర్ ఒక స్మగ్లర్. ఆయన చనిపోయాక అనుకోని పరిస్థితుల్లో టిప్పు ఇద్దరిని మర్డర్ చేయాల్సి వస్తుంది. దీంతో తన ఫాదర్లు అవ్వకూడదని ఆ ఊరు వదిలి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. అలానే పోలీస్ ఆఫీసర్ అర్జున్ వర్మ ట్రాన్స్ఫర్ అయి గులాబీగంజ్ కి వస్తాడు. డ్రగ్స్ ని సరఫరా చేస్తున్న గ్యాంగ్ ని పట్టుకోవాలని అక్కడికి వస్తాడు. గాంచీ అక్కడ డ్రగ్స్ పెడ్లర్, గ్యాంగ్స్టర్. గాంచీ కొడుకు జుగ్ను ఎప్పటికైనా తన ఫాదర్ ప్లేస్ లోకి వెళ్లాలని అనుకుంటూ ఉంటాడు. గాంచీ డ్రగ్స్ సప్లై చేస్తానని ఒక గ్యాంగ్ దగ్గర డీల్ కుదుర్చుకుంటాడు. ఇంతలో కొన్ని పరిస్థితుల వల్ల కోమాలోకి వెళ్తాడు. దీంతో ఈ డీల్ ని జుగ్ను హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఈ డీల్ ని జుగ్ను ఎలా హ్యాండిల్ చేశాడు, ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ అర్జున్ ఏం చేశాడు, ఊరొదిలి వెళ్దామనుకున్న టిప్పు ఏం చేశాడు, ఈ స్టోరీలో చార్కట్ ఆత్మారాం పాత్ర ఏంటి అనేది సిరీస్ స్టోరీ. గ్యాంగ్స్టర్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో చాలా మూవీస్, వెబ్ సిరీస్లు చూశాం. బట్ స్టోరీ టేకింగ్, హీరో ఇమేజ్, దాన్ని ప్రెజెంట్ చేసే స్టైల్ ని బట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ విషయంలో రాజేంద్ర డీకే కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ లో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అండ్ ఎవరి పరుగు ఎటు అనేది ప్రెజెంట్ చేశారు. 7 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ రన్ టైమ్ తో వచ్చింది. స్టోరీ ఎంగేజింగ్ గా ఉన్నప్పటికీ చాలా స్లోగా రన్ అవుతుంది. రెగ్యులర్ స్టోరీ అయినప్పటికీ తీసుకున్న స్టార్ క్యాస్ట్, వాళ్ళ క్యారెక్టరైజేషన్ సిరీస్ కి హైలైట్ అనే చెప్పాలి. బట్ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. టిప్పు క్యారెక్టర్ లో రాజ్ కుమార్ రావు ఎక్స్ప్రెషన్, యాక్టింగ్ బాగున్నాయి. పోలీస్ ఆఫీసర్ అర్జున్ గా దుల్కర్ సల్మాన్ ఇంప్రెస్ చేస్తాడు. జుగ్ను క్యారెక్టర్ లో ఆదర్శ్ గౌరవ్ యాక్టింగ్ ఓకే. మిగిలిన క్యారెక్టర్స్ వాళ్ళ పాత్రల పరిధి మేర మెప్పించారు.